కర్నూలు జిల్లాలో మళ్లీ గుప్త నిధుల తవ్వకాలు మొదలయ్యాయి. చెన్నంపల్లె కోటలో గత 35 రోజుల పాటు తవ్వకాలు జరిపిన అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి నిధులను బయటకు తీసుకులేకపోయారు. దీంతో తాజాగా చిన్నంపల్లి కోటలో జీపీఎస్ స్కానర్తో పరిశీలన జరిపి తిరిగి తవ్వకాలు మొదలుపెట్టారు. కర్నూలు జిల్లాలో మళ్లీ గుప్త నిధుల తవ్వకాలు మొదలయ్యాయి. చెన్నంపల్లె కోటలో గత 35 రోజుల పాటు తవ్వకాలు జరిపిన అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి నిధులను బయటకు తీసుకులేకపోయారు. దీంతో తాజాగా చెన్నంపల్లి కోటలో జీపీఎస్ స్కానర్తో పరిశీలన జరిపి తిరిగి తవ్వకాలు మొదలుపెట్టారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హుస్సేన్ ఫోన్ అందిస్తారు. హుస్సేన్, కర్నూలు జిల్లాలో మళ్లీ గుప్త నిధుల కోసం తవ్వకాలు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ అయితే, కర్నూలు జిల్లా తుగ్లి మండలం చిన్నపల్లి కోటలో మరోసారి మూడో విడత తవ్వకాలు ప్రారంభమయ్యి గతంలో ముప్పై ఐదు రోజుల పాటు తవ్వకాలు జరిగిన తర్వాత కొంతకాలం విరామం తీసుకోవడం జరిగింది. అయితే 35 రోజుల తవ్వకాల్లో గుప్త నిధులు ఉన్నాయనేటువంటి నేపథ్యంలోనే అక్కడ అపారమైనటువంటి సంపద ఉంది. క్రీస్తు శకం శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించినటువంటి పాలనలు నిర్మించినటువంటి ఆ దేవాలయం యొక్క కోటలో గుప్త నిధులు పెద్ద సంఖ్యలో ఉన్నాయనేటువంటి ప్రభుత్వం గుర్తించి అక్కడ జియాలజికల్ అధికారులతో పాటు మైనింగ్ శాఖ అధికారుల యొక్క ప్రమేయం తవ్వకాలు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు జరిపినటువంటి తవ్వకాల్లో ఎక్కడ కూడా గుప్త నిధులు బయటపడినటువంటి దాఖలు లేవు. ఒక సొరంగ మార్గంలో బయటపడ్డటువంటి గుర్రపు ఎముకలు, అదేవిధంగా ఏనుగు దంతాలు మాత్రమే బయటపడ్డాయి. అయితే దీంతో పాటు ఈ చెన్నంపల్లి కోటకు సంబంధించినటువంటి వారసులు కూడా మేమున్నాం. ఇది మా వారసత్వ ఆస్తి, దీన్ని సంరక్షించాల్సిన బాధ్యత మా పైన ఉందని శ్రీకృష్ణ దేవరాయల యొక్క వంశవృక్షమైనటువంటి కృష్ణరాయలు ఒకతను గతంలో వచ్చి అక్కడ అధ్యక్షం చేసినటువంటి సందర్భంలో కొంతకాలం అక్కడ తవ్వకాలు కూడా నిలిపివేయడం జరిగింది. అయితే మరోసారి 35 రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు తిరిగి చిన్నంపల్లి కోటలో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. దీనికి ప్రధానంగా అది అధునాతనమైనటువంటి సాంకేతిక పరికరాలతో పాటు జీపీఎస్ స్కానర్ ద్వారా భూమిలో ఉన్నటువంటి భూమి లోతుల్లో ఉన్నటువంటి గుప్త నిధులు గుర్తించేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి జియాలజికల్ అధికారులు చూస్తున్నారు. అయితే విలువైనటువంటి బంగారు విలువైన సంపద గుప్త నిధులు మాత్రం బయటపడలేదని, ఇప్పటికి అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి అంటే ఖనిజ సంపద ఉంది, కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి దీనిపైన మైనింగ్ శాఖ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి తవ్వకాల్లో కనుగొన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ రోజు జరిగేటువంటి తవ్వకాలు మరోసారి ప్రారంభం కావడంతో మరి ఈ మూడవ విడత తవ్వకాల్లో గుప్త నిధులు బయటపడతాయా లేక అధికారులతో పాటు ప్రభుత్వం చేసినటువంటి విఫల ప్రయత్నం అవుతుందనేసి వేచి చూడాలి. అయితే దీనికి సంబంధించినటువంటి దీనిపైన మొత్తం ఇప్పుడే ఈ వారసత్వంగా వస్తున్నటువంటి చరిత్రకి నిలువుటత్వం అందించినటువంటి కోట గోడలు ధ్వంసమవుతా ఉంటే చరిత్ర ఆడవాళ్ళు కనుమరుగైపోయేటువంటి చరిత్రకారులు కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.